వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో భారత క్రికెట్ అభిమానులంతా తీవ్రంగా బాధపడ్డారు. ఆ బాధ నుంచి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు రింకు సింగ్ కాస్త ఊరటనిచ్చాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన తొలి టీ20లో చివరి బాల్ కు సిక్స్ కొట్టి థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఈ విజయం వరల్డ్ కప్ బాధను తీర్చకపోయినా కాస్త స్వాంతనైతే ఇచ్చింది. ఐపీఎల్లో ఫినిషర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రింకు సింగ్ జాతీయ జట్టులోకి వచ్చి కూడా అదే ఫినిషింగ్ రోల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఆసీస్తో జరిగిన తొలి టీ20లో 109 పరుగుల భారీ టార్గెట్ను చేసి చేస్తున్న క్రమంలో మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో మరోసారి రింకుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే తాజాగా తన కెరియర్ను ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి రింకు మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా అంటే తనకు చాలా ఇష్టమని గతంలోనే రింకు వెల్లడించిన విషయం తెలిసిందే. రైనా భాయ్కి తాను చాలా పెద్ద ఫ్యాన్ అని కూడా తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రైనా భాయ్ అంటే తనకు చాలా ఇష్టమని, అతనికి తాను పెద్ద ఫ్యాన్ అని, నిజానికి సురేష్ రైనాలా ఆడాలని ప్రయత్నిస్తూ అతన్ని కాపీ కొడుతున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తాను ఐపీఎల్లోకి రాకముందు కూడా సురేష్ రైనా తనకు ఎంతో సాయం చేశాడని, నాకు ఎంతో అవసరమైన సమయంలో నేను అడగకముందే క్రికెట్ ఎక్విప్మెంట్ను తనకు ఇచ్చేవాడని రింకు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. సురేష్ రైనా, రింకు సింగ్ ఇద్దరు యూపీకి చెందిన ఆటగాళ్ళు అనే విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్కు, గుజరాత్ లయన్స్కు ఆడగా రింకు సింగ్ కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతూ ఫినిషర్గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పుడు టీమిండియా తరపున కూడా అలాంటి ప్రదర్శనే కనబరుస్తూ భారత జట్టుకు భవిష్యత్తు స్టార్గా ఎదుగుతున్నాడు. మరి రింకు సింగ్ బ్యాటింగ్తో పాటు రైనాతో ఉన్న అనుబంధంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.